हाय अंडी नमस्ते वेलकम बैक टू कोनसीम रुचुलु मीरु ना वीडियोनी फस्ट टाइम चूसिनट्लयिते प्लीज सब्सक्राइब चेयंडी पक्कने उन्न बेल आइकान मीद क्लिक चेयंडी दीनि वलन नेनु कोत्तगा पेट्टे वीडियोस अन्नी मीकु मुंदुगाने नोटिफिकेशन कि वस्तायी। ई रोजु मनं चाला टेस्टीगा उंडे अलागे ईजीगा प्रिपेर चेसुकोगलिगे मिनप पुनुगुल्नी एला प्रिपेर चेसुकोवालो चूद्दामंडी। ई मिनप पुनुगुल्नी ఉదయం బ్రేక్ఫాస్ట్ కిందైనా లేదా సాయంత్రం స్నాక్ కిందైనా కూడా పర్ఫెక్ట్ గా తీసుకోవొచ్చండి। ఈ మినపపునుగుల్ని ప్లేన్ గా తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటాయి। ఈ టేస్టీ అలాగే ఈజీగా ప్రిపేర్ చేసుకోగలిగే మినపపునుగులకి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసే విధానం చూద్దాం। ఒక కప్పు మినపప్పుని 4 గంటల సేపు నానబెట్టుకొని పైన ఉన్న పొట్టుని తీసివేయాలండి। నేను ఇక్కడ పొట్టు పప్పుని తీసుకున్నాను, మీరు పొట్టలేని పప్పుని కూడా తీసుకోవచ్చు। బియ్య పిండి 2 కప్పులు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న మీడియం సైజ్ ఉల్లిపాయ 1, సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చి మిరపకాయలు 2, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు 2 రెబ్బలు, ఆయిల్ డీ ఫ్రై కోసం, ఉప్పు రుచికి సరిపడా। ఒక మిక్సీ జార్ లో మనం ముందుగా నానబెట్టుకొని ఉంచుకున్న మినపప్పుని తీసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి। అచ్చం మనకు ఇడ్లీ పిండి బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసుకొని ఒక మిక్సింగ్ బౌల్ లోకి తీసుకోవాలండి। ఇప్పుడు ఇందులో మనం ఏ కప్పుతో అయితే మినపప్పుని తీసుకున్నామో దానికి డబుల్ క్వాంటిటీలో బియ్య పిండిని యాడ్ చేసుకోవాలండి। ఇలా బియ్య పిండిని యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చి మిరపకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి। అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, సన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 రెబ్బల కరివేపాకు, రుచికి సరిపడ ఉప్పును కూడా యాడ్ చేసుకొని అంతా బాగా మిక్స్ అయ్యేలాగా ఇలా చేతితో కలుపుకోవాలండి। ఇలా బాగా కలుపుకున్న తర్వాత పిండిని పక్కన పెట్టుకోవాలి। స్టవ్ వెలిగించి డీప్ ఫ్రై కోసం ఆయిల్ హీట్ చేసుకోవాలండి। ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్న బ్యాటర్ ని ఇలా కొద్ది కొద్దిగా తీసుకొని పునుగుల కింద ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి। ఇలా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్ లో ఉంచి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు పునుగుల్ని ఫ్రై చేసుకోవాలండి। ఇలా పునుగులు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మంటని హై ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసి మధ్య మధ్యలో టర్న్ చేస్తూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలా పునుగుల్ని ఫ్రై చేసుకోవాలి। ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఆయిల్ నుండి తీసుకొని టిష్యూ ఉన్న ప్లేట్ లోకి తీసుకోవాలండి। ఇలా అన్ని ఫ్రై చేసుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకోవాలి। అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండి అలాగే ఈజీగా ప్రిపేర్ చేసుకోగలిగే బ్రేక్ఫాస్ట్ ఆర్ స్నాక్ ఐటమ్ అయిన మన మినప పునుగులు రెడీ అయిపోయాయి। ఈ మినప పునుగులు పైన క్రంచీగా లోపల సాఫ్ట్ సాఫ్ట్ గా చాలా టేస్టీగా ఉంటాయండి। ఈ టేస్టీ అలాగే ఈజీ రెసిపీ అయిన మినప పునుగుల్ని మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ కామెంట్స్ ని నాతో షేర్ చేసుకోండి। అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి। మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి। దీని వలన నేను కొత్తగా పెట్టే వీడియోస్ అన్ని మీకు ముందుగానే నోటిఫికేషన్ కి వస్తాయి। థాంక్యూ ఫర్ వాచింగ్।